हेलो एवरीवन, गुड मॉर्निंग, अंदर एला उन्नारू? वेलकम टू माय चैनल अरुणास वर्ल्ड, दिस इज अरुणा। सो ई रोज नेनु यूज चेसे केमिकल एक्सपोलेशन सीरम, अंदर की केमिकल एक्सपोलेशन सीरम्स गुरिंची ई रोजुलो इदि हॉट टॉपिक काबट्टी अंदर की ओक आइडिया उंडे उंटुंदी, बट तेलियन वाल कोसम ई रोज नेनु అసలు ఈ సీరమ్స్ ఏంటి, ఈ కెమికల్ సీరమ్స్ వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా, కాకపోతే దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. సో నేనైతే సుగంధ సీరమ్ యూజ్ చేస్తున్నాను, సుగంధ బిహెచ్ఏ సీరమ్. ఇది పర్టికులర్గా యాక్నీ స్కిన్, అంటే ఇలా పిగ్మెంటెడ్ స్కిన్ వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. పర్సనల్గా నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, ఇది దీనిలో కూడా టూ టైప్స్ ఉన్నాయి. ఒకటి యాక్నీ కోసం, అండ్ అదర్ థింగ్ ఈజ్ ఫర్ నార్మల్ సెన్సిటివ్ డ్రై స్కిన్ వాళ్ళ కోసం ఒకటి ఉంది. సో ఈ బిహెచ్ఏ అండ్ ఏహెచ్ఏ సీరమ్స్ అంటే ఏంటి, వాటి గురించి నేను మీకు కొంచెం క్లారిటీ అయితే ఇస్తాను. ఫస్ట్ ఈ ఏహెచ్ఏ సీరమ్ లో ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే 10% లాక్టిక్ యాసిడ్ ఉంటుంది, గోటుకల్ అండ్ గ్రీన్ టీ. ఈ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయడం వల్ల మనకి పంజన్ స్మెల్ అనేది ఉండదు. అట్ ద సేమ్ టైం ఈ కెమికల్స్ అనేవి మన స్కిన్ని డ్రై చేయకుండా ఇవి హైడ్రేట్ చేస్తాయి. గోటుకల్ ఇది స్కిన్ రెన్యువైజ్ చేస్తుందండి, అంటే స్కిన్ రిపేర్ చేస్తుంది. అండ్ గ్రీన్ టీ అనేది స్కిన్ హైడ్రేట్ చేస్తుంది. సో ఈ ఏహెచ్ఏ సీరమ్ 10% లాక్టిక్ యాసిడ్ అనేది ఎక్స్ట్రీమ్లీ డ్రై స్కిన్ వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది, స్కిన్ని కూడా హైడ్రేట్ చేస్తుంది. గ్రీన్ టీలోని సన్ నుంచి ప్రొటెక్ట్ చేసే ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా సుగంధ కోవాళ్ళు ఈ ఇంగ్రీడియంట్స్ న్యాచురల్గా ఉండేటట్టుగా చూసుకుంటున్నారు, కెమికల్ ప్లస్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. దీనివల్ల ఏంటంటే మనకి పంజన్ స్మెల్ అనేది బిహెచ్ఏ సీరంతో కంపేర్ చేస్తే ఏహెచ్ఏ సీరంలో మనకి టింగ్లింగ్స్, బేసిక్గా కెమికల్స్ యూజ్ చేసినప్పుడు చిన్న సెన్సేషన్, లైట్ సెన్సేషన్ అయితే, సుగంధాలు అయితే మినిమల్ ఉంటుంది. నాకైతే అలాంటి సెన్సేషన్ కూడా అనిపించలేదు, మేబీ యాక్నీ బాగా బ్రేక్అవుట్స్ ఉన్న వాళ్ళకైతే డెఫినెట్గా అనిపిస్తుందేమో అనుకుంటున్నాను. సో ఈ టింగ్లింగ్ సెన్సేషన్ ఫీల్ అవ్వము, అట్ ద సేమ్ టైం బర్నింగ్ సెన్సేషన్ ఏమీ ఉండదు, స్మెల్ అనేది కూడా ఉండదు. పంజెంట్ స్మెల్ కెమికల్స్లో కలిగే మనకి కనిపించే హార్ష్ స్మెల్ అనేది మనం ఫీల్ అవ్వము ఈ సీరమ్స్ వల్ల. ఈ ఏహెచ్ఏ సీరమ్ ఎవరికి బాగా యూజ్ అవుతుందంటే హైపర్ పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్ ఉన్న వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుందండి. అనివెన్ స్కిన్ టోన్ అండ్ పిహెచ్ వాల్యూ కూడా, ఇది దీని స్కేల్ 3.8లో ఉంటుంది. యాజ్ యు నో పిహెచ్ అనేది తక్కువ ఉంటే ఎసిడిక్ వాల్యూస్ అనేవి ఎక్కువ ఉంటాయి కదా, సో బేస్ అండ్ ఎసిడిక్ ప్రాపర్టీస్ గురించి మాట్లాడుకుంటే న్యూట్రల్. సో దీని ఎసిడిక్ వాల్యూ కూడా మినిమల్గానే ఉంటుంది, ఇట్స్ 3.8. సో ఇప్పుడు బిహెచ్ఏ సీరమ్ విచ్ ఐఎమ్ యూజింగ్, దిస్ ఈజ్ ఫర్ యాక్నీ స్క్రీన్. బేసిక్గా యాక్నీ అనేది ఒక ఇన్ఫెక్షన్ లైక్ బ్యాక్టీరియా వల్ల కలుగుతుందని అనుకుంటాం. బ్యాక్టీరియాతో పాటు మన స్కిన్లో పోర్స్ అనేవి బ్లాక్ అయిపోవడం వల్ల అక్కడ బ్యాక్టీరియా అనేది ఎక్కువ డెవలప్ అవుతుంది, అండ్ మనకి పిగ్మెంటేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఈ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అయిన గోటుకల్ అండ్ దిస్ గ్రీన్ టీ, ఇవి పోర్స్ని ఓపెన్ చేయడానికి హెల్ప్ అవుతాయి. బిహెచ్ఏలో 2% సాల్సిక్ యాసిడ్ ఉంది. సాల్సిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే ఎప్పుడైనా పింపుల్ అనేది ఫామ్ అవుతున్నట్లయితే అప్లై చేసినప్పుడు ఈ సాల్సిక్ యాసిడ్ అనేది దాన్ని డ్రై అవుట్ చేసేస్తుంది, ఫర్దర్గా అది డెవలప్ చేయకుండా హిండర్ చేస్తుంది అన్నమాట. సో విత్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇదైతే నాకు బాగా యూజ్ అయింది. గ్రాడ్యువల్గా స్కిన్ టెక్స్చర్ అనేది అయితే ఇంప్రూవ్ అయింది, అంటే యాక్నీ అనేది ఫుల్గా ఫేడ్అవుట్ అయిపోద్ది అని చెప్పలేను, కానీ ఇదైతే యూ విల్ డెఫినెట్లీ ఫైండ్ ఏ గుడ్ ఇంప్రూవ్మెంట్. అసలు ఈ సీరమ్ అంటే కెమికల్ కదా, చాలా ప్రాబ్లం ఏమో అనుకుంటారు, బట్ ఇట్స్ నాట్ లైక్ దట్. ఇది
ఎలా అప్లై చేసుకోవాలి ఎలా అనేది నేను మీకు చూపిస్తాను. బిఫోర్ దట్ ఈ బిహెచ్ఏ సీరం బేసిక్గా ఏంటంటే ఏజింగ్ జనరల్గా కొంతమందిలో ఏజింగ్ అనేది తొందరగా అంటే తక్కువ ఏజ్ ఉన్నా సరే ఎక్కువగా కనిపించే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో అవి అండ్ వన్ మోర్ థింగ్, ఇది మనకి యూత్ స్కిన్ అనేది యూత్ఫుల్గా ఉండేటట్టు కనిపిస్తుంది. రియల్లీ ఐ ఫౌండ్ ఏ గుడ్ డిఫరెన్స్ యాక్చువల్లీ. సో ఐ వుడ్ డెఫినెట్లీ రికమెండ్, బట్ కంపేర్డ్ టు అదర్ ప్రోస్ అంటే దీని అడ్వాంటేజెస్ ఏంటి, హైపర్ పిగ్మెంటేషన్, అనీవెన్ స్కిన్ టోన్, యాక్నీ ప్రాబ్లమ్స్, తర్వాత డార్క్ స్పాట్స్ అనేవి ఫేడ్ అవుతూ ఉంటాయి. సో కంపారిటివ్లీ విత్ దిస్, ఇది కెమికల్ కాబట్టి ఇది మన స్కిన్ని డ్రై చేసే ప్రాబ్లం అయితే ఉండొచ్చు అని చెప్పి, విత్ దిస్ ఆఫ్టర్ అప్లయింగ్ ఇది ఒక 2-3 డ్రాప్స్ నైట్ టైము ఫేస్ వాష్ చేసుకొని 2-3 డ్రాప్స్ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఒక 10-15 మినిట్స్లో మొత్తం డ్రై అయిపోతుంది. తర్వాత అలోవెరా జెల్, ఇది ఏ అలోవెరా జెల్ అయినా పర్వాలేదు, ఈ అలోవెరా జెల్ అప్లై చేసుకుంటే ఏమవుతుందంటే స్కిన్ అనేది హైడ్రేటెడ్గా ఫ్రెష్గా కనిపిస్తుంది. సో మీరు కూడా ట్రై చేయండి. దీని కాస్ట్ 699 రూపీస్. కంపారిటివ్లీ అదర్ కెమికల్ సీరమ్స్తో కంపేర్ చేస్తే ఇది తక్కువ కాస్టే. సో మీరు కూడా ట్రై చేయండి. 700 అనేది దీనికి పెట్టవచ్చు. కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించినా మనం దీనికి పెడితే యూ విల్ డెఫినెట్లీ సీ ఏ డిఫరెన్స్. ఎలా అప్లై చేయాలో, ఎలా అప్లై చేయాలంటే ఇలా ఫ్యూ డ్రాప్స్ ఇలా మనం డైరెక్ట్గా కూడా అప్లై చేసుకోవచ్చు. చేతిలోనే 2-3 డ్రాప్స్ వేసుకోవాలి. సో ఫస్ట్ అప్లై చేసినప్పుడు వీక్కి ట్వైస్ అప్లై చేయండి. అండ్ దెన్ మీకు స్కిన్లో ఎలాంటి ఇరిటేషన్ కానీ ఫీలింగ్ కానీ లేకుండా ఉన్నప్పుడు మీరు వీక్ ఆల్టర్నేటివ్ డేస్ అప్లై చేయండి. బేసిక్గా ఇది ఒక గ్లాస్ బాటిల్ వస్తుంది, 3 మంత్స్ వరకు డెఫినెట్గా వస్తుంది ఆల్టర్నేటివ్ డేస్ అయినా, ఎందుకంటే 2-3 డ్రాప్స్ మాత్రమే యూజ్ చేస్తాం కాబట్టి. సో నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలా ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా రిఫర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.